వ్యవసాయ మార్కెట్ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిసిసిబి చైర్మన్ యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు టెస్కాప్ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. తుర్కపల్లి బొమ్మరామారం మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపి పిఎస్సిఎస్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చూసుకోవాలని తగు సూచనలు తెలియజేశారు. రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. కరోనా మహమ్మారి ఉన్నందున సామాజిక దూరం పాటిస్తూ వడ్లను కొనుగోలు చేయాలని అన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రైవేట్ వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం అమ్మకూడదని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు కోటి గన్ని బ్యాగులు కావాలని అన్నారు. కానీ మా వద్ద ఇప్పుడు 30 లక్షలే ఉన్నాయని ప్రస్తుతం హైదరాబాద్ నుండి ప్లాస్టిక్ బ్యాగ్ వాడతారని తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 455 సెంటర్ల నుంచి మా పిఎస్సిఎస్ సొసైటీలు కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు ఇక్కడ తుర్కపల్లిలో ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముఖ్యంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతకుముందే స్టార్ట్ అయిన అక్కడ పంటలు మొదలు వచ్చినాయి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి ఈరోజు నుంచే కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భం. మరి ఎందుకంటే గన్ని బ్యాగుల కొరత కూడా ఉండే మనకు ఈ జిల్లాలో ఈసారి పోయినసారి కంటే కూడా వరి పంట ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువ వచ్చింది. దాదాపు గన్ని బ్యాగులే కోటి గన్ని బ్యాగులు కావాలి మన జిల్లాలో యాదాద్రి జిల్లాలో. కానీ మన దగ్గర ఉన్నాయి 30 లక్షలు మాత్రమే. మిగతా వాటికి ఆ గన్ని బ్యాగుల కోసమే మరి ఇప్పుడు నేను టెలికాన్ఫరెన్స్లో మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఖచ్చితంగా తొందరలోనే గన్ని బ్యాగులు ఒకవేళ మనకు బెంగాల్ నుంచి గన్ని బ్యాగులు రాకపోయినా ప్లాస్టిక్ బ్యాగులు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగులు హైదరాబాద్ నుంచి అరేంజ్ చేస్తున్నామని చెప్పారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది పడాల్సిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరి ఈ సందర్భంగా రైతాంగాన్నంతా కూడా కోరేది ఒకటి, రైతులందరూ కూడా దయచేసి మధ్య దళారులను ద్వారా మరి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం లేట్ అవుతుందని చెప్పి మరి ఆ విధమైనటువంటి పని చేయొద్దని రైతులను కోరుకుంటున్నాం. మీకు తెలుసు ఇప్పుడు కరోనా మహమ్మారి ఉన్నందువల్ల కొద్ది గొప్ప కష్టాలు ఉన్నాయి. అయితే దీనికి మనం దాన్ని అధిగమించి ఖచ్చితంగా ప్రతి గింజను కూడా ముఖ్యమంత్రి గారు ఉంటామని చెప్పారు కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. రైతులు తొందరపాటు పడకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోకుండా మరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచే మరి అమ్ముకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతాంగాన్ని కోరుతూ మరి ప్రతిరోజు కూడా మరి 10 మందికా ఆ రైతుకు వచ్చే దిగుబడిని బట్టి 10 మందికా 15 మందికా రైతులను టోకన్లు మన అగ్రికల్చర్ అధికారులు ఇస్తారు. దాని ప్రకారమే రైతులు రావాలి. ఇక్కడ ఎవరు కూడా కరోనా ఉన్నందువల్ల ఎవరికైతే టోకన్లు ఇస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడే ఉండాలా, మిగతా రైతులు ఆ రోజు రావద్దు. దయచేసి ఆ 15 మంది 20 మంది రైతులు అమాలీలు మాత్రమే ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా మాస్కులు ధరించాలా, మరి ఆ టోకన్లు ఇచ్చిన ప్రకారమే మరి రావాలని చెప్పి రైతాంగాన్ని కోరుతూ తొందరలోనే మన యాదాద్రి భువనగిరిలో ఈ వారం రోజుల్లోనే ధాన్యమంతా కూడా కొనుగోలు చేస్తాం. అక్కడక్కడ కొందరికి రైతులకు అనుమానాలు ఉన్నాయి, డబ్బులు పడతాయా అని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా దీనికోసమే 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా ఎంబడే మీ ఖాతాలలో మరి ఖచ్చితంగా ఈ డబ్బులు కూడా మీరు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు కూడా పడతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే హామీ ఇచ్చిన విషయం కూడా మీకు అందరికి తెలుసు. అందుకోసం దయచేసి మీరందరూ కూడా మరి రేపటి నుంచే ఈ కొనుగోలు స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను అధిగమిస్తూ ఈ కరోనా మహమ్మారి ఉన్నది కాబట్టి కొంత ఓపిక బట్టి మీరందరూ కూడా దీనికి సహకరించాలని రైతాంగం అంతా కూడా కోరుకుంటూ ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోవద్దు అని చెప్పి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి గురించి మీకు తెలుసు, అందరికీ కూడా టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మరి ఎవరు కూడా ప్రతి వారు కూడా ఇంట్లోకి వెళ్ళి రావద్దు. ఏదన్నా ఇట్లా పని పడితే వస్తే వ్యవసాయ పని మనకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రుమాలో
సభలో లేకపోతే ఏదో ఒకటి కొంగు అని చుట్టుకొని రావాలా, ప్రతిరోజు కూడా దాన్ని శుభ్రం చేసుకోవాలా. మరి ఆ విధంగా సాధ్యమైనంత వరకు ఇళ్ళ నుంచి రావద్దు. మరి మీకు తెలుసు ప్రపంచంలో మరి మోనార్క్ అయినటువంటి మరి ధనిక దేశమైనటువంటి అమెరికానే ఇవాళ సతమతమైనటువంటి పరిస్థితి. ఆడ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, వాస్తవం కూడా వైద్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఇది గిట్టా వ్యాపించిందంటే మన భారతదేశంలో ఎక్కడికెక్కడ తుర్కపల్లిలో అయితే ఒక 200 మందికి తుర్కపల్లి అయితే మీ స్కూల్ వేస్తారు, సర్పంచో ఎంపీటీసో మీ చైర్మన్ వచ్చి ఒక జరంగోలు ఇచ్చిపోతారు. అంతవరకే కానీ మన దగ్గర అన్ని సౌకర్యాలు లేవు, అందరికీ వస్తాయి. కాబట్టి దీన్ని మనమే రక్షించుకోవాలి. ఈ మహమ్మారిని దూరం కొట్టాలంటే అది మన చేతిలో ఉంది. ఎవరో వచ్చి ప్రభుత్వాలు వచ్చో ఎవరో వచ్చి చేయరు. దయచేసి మీరందరూ కూడా మరి ఆ విధంగా సహకరించాలి. ప్రభుత్వం అటు ప్రధానమంత్రి కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ చెప్పేటువంటి విషయాలు గ్రహించి సోషల్ డిస్టెన్స్ కానీ అదేవిధంగా మరి స్వీయ నియంత్రణ కానీ పాటించి ఎవరికి వారు ఇళ్లలో ఉండడం ఉత్తమం ఆ విధంగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.